అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిట్యూడ్ చెల్లించాలని, ఇతర న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్ 12 నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. అట్లా పార్లమెంట్ సార్ అంటే పప్పు దినుసుల కోసం అని చెప్పేసి అని కూరగాయల కోసం ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఏ మూలకు సాగు, వీటన్నింటినీ లెక్కేస్తే ప్రతి అంగన్వాడీ కార్యకర్త దాదాపు 2 నుంచి 3 వేల రూపాయలు అదనంగా తమ జీతాల్లో నుంచి ప్రభుత్వానికి ఎదురు ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు ఇవ్వరు. ఇవాళ జూన్ నెల నుంచి ఇవ్వాల్సినటువంటి బాకీలు మొన్న సమ్మె మొదలుపెట్టిన తర్వాత నిన్న మొన్న రెంట్లో ఉన్నప్పుడు చెప్తున్నారు ఇప్పుడు వేస్తున్నారు డబ్బులు అని చెప్పేసి. ఇంటి అయితే నేరుగా ఇంటి యజమాని ఖాతాలు వేస్తున్నావు అని చెప్తున్నారు, కానీ ఇంటి యజమాని 6 నెలలకు 5 నెలలకో డబ్బులు ఇచ్చి ఊరుకోవట్లేదు. అందుకని వీళ్ళు సొంత డబ్బులోంచి నెలల జీతాలలోంచి వాళ్ళకి ఇచ్చి వాడు తిరిగి గవర్నమెంట్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంత దగ్గర తీసుకోవాల్సి వస్తాం. ఈ రకంగా నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వాళ్ళు డ్యూటీ చేస్తామంటే ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తా ఉంది. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం అలా రకాల దుష్ప్రచారాలు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. సమ్మెని విరమింపజేసే దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. చర్చలు అయితే చేస్తూ ఉన్నారు, కానీ ఆ చర్చల్లో పురోగతి లేని పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వామపక్ష పార్టీలుగా ప్రత్యక్షంగా సమ్మెకి పాల్గొనే దానికోసం పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు మన రౌండ్ టేబుల్ సమావేశం ఉంటా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆశారామారావు గారిని అధ్యక్షత వహించవలసినటువంటి ఉంటాం. అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జంగా కుమార్ గారు, అలాగే ప్రజాపూరు జిల్లా నాయకులు కార్యక్రమం కోటేశ్వర గారు, అలాగే సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు ఉల్లిగడ్డ నాగేశ్వర గారు, అలాగే ఎంసీపీయు నాయకులు కేసీఆర్ గారు, ఈసీకే పార్టీ నాయకులు జయసుధ గారు, అలాగే సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజీ గారు, జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ గారు, అలాగే సిపిఎం పార్టీ నగర కార్యదర్శి నళినికాంత్ గారు, అలాగే ఎంఎస్ఎస్టీ గారు హాజరయ్యారు. మిగతా వారు కూడా హాజరవుతారు. అధ్యక్ష వారిని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాస్త మనతో భావసాధుకున్నటువంటి ఈసీకే పార్టీ, బీఎస్సీ పార్టీని కూడా పిలిచాము. సిపిఐ ఎమ్మెల్యేలు 2 పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఒకళ్ళు రావచ్చు. సరే ఏమైనా ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈరోజు 12 రోజులు సమ్మె మన జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలు 5 పట్టణాల్లోనూ జరుగుతాం. 18 మండలాలు 5 పట్టణాలు వాళ్ళు ప్రధానంగా దేనికి సమ్మె చేస్తున్నారు అనేటువంటిది మన దృష్టిలో ఉండాలి. ఒకటి ప్రధానమైనటువంటి వాళ్ళ డిమాండ్స్, ఒక 5-6 డిమాండ్స్ ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికంటే 1,000 రూపాయలు వేతనం నేను అదనంగా ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు పాదయాత్రలో కూడా చెప్పాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచింది, 1,000 పెంచాడు. తెలంగాణ ప్రభుత్వం 13,650 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అంగన్వాడీ వర్కర్స్. 7,600 రూపాయలు హెల్పర్స్కి ఇస్తున్నారు. ఇక్కడ 11,500 ఆ పెంచినటువంటి 1,000 రూపాయలు కలుపుకుంటే 11,500. ఇది ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు జరపండి. వేడంగానే ఆ పని భాగం అయిన నేతాజీ గారు డైరెక్ట్గా యూనియన్తో సంబంధం ఉంది కాబట్టి సిపిఎం జిల్లా సెక్రటరీ చెప్తే ఆయన కూడా మాట్లాడతారు. ప్రధానమైనటువంటి డిమాండ్ 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆందోళన చేయటం, హామీ ఇవ్వటం,
ఆ ఇచ్చినటువంటి హామీని అమలు జరపకుండా ఉండటం అనేటువంటిది జనరల్గా జరుగుతుంది. ఆ డిమాండ్ మీద ఈరోజు సమ్మె స్టార్ట్ చేశారు. 12వ రోజు సమ్మె చేరుకుంది. ఇక రెండో డిమాండ్ ముఖ్యమైనది కనీస వేతనం. కనీస వేతనం అనేటువంటిది అది మన కార్మిక సంఘాలు సూచించడం, ఇప్పుడున్నటువంటి ధరలు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సాధారణ కుటుంబం ఇప్పుడున్నటువంటి కుటుంబం బతకాలంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వృద్ధులు బతకాలంటే 26,000 రూపాయలు కనీస వేతనం కావాలి అనేటువంటి మన డిమాండ్, మన ట్రేడ్ యూనియన్స్ జనరల్ డిమాండ్. దానికి సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలియజేసి మనం గమనించాల్సిన అంశం అది. ధరలేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి, వీళ్ళ వేతనాలు మాత్రం అట్నే ఉన్నాయి. కాబట్టి కనీస వేతనం అనేటువంటిది రెండో డిమాండ్. మూడో డిమాండ్ అత్యంత ముఖ్యమైన డిమాండ్, వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000 ఇస్తారు. 50,000 అనేటువంటి ఏదైనా ఒక జబ్బు వస్తే ఆ 50,000 రూపాయలు చాలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే, దాన్ని 5,00,000 రూపాయలు పెంచాలనేటువంటిది చాలా సమంజసమైన న్యాయమైనటువంటి కోరిక. అదేవిధంగా 62 సంవత్సరాలు చేస్తామన్నారు, అది వేరే విషయం. దానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా 62 సంవత్సరాలు చేసిన తర్వాత దానికి వాళ్ళకు కూడా ఏదో కొంత లాభం ఉంటుంది, కొత్త వాళ్ళని తీసుకునే పని లేకుండా వీళ్ళతోటి ముగించవచ్చు. ఇక మూడవది వీళ్ళకి 11,500 రూపాయలు ఇచ్చేటువంటి గొప్ప జీతం అన్నట్టుగా వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించవు. అమ్మఒడి ఉండదు, ఆసరా ఉండదు, ఇతర ఏ సంక్షేమ పథకాలు వీళ్ళకి వర్తించవు. వీళ్ళంతా పెద్ద ఉద్యోగం లేనట్టుగా వాళ్ళ దృష్టిలో ఉంది. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ఆ ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్. ఒకటి డిమాండ్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళు కార్మికులు కాదు, ఉద్యోగులు కాదు, కార్మికులు కాదు, ఉద్యోగులు కాదు, వాళ్ళు ఎవరంటే వాలంటీర్స్, స్కీమ్ వర్కర్స్. అంటే కార్మికులైనా కార్మిక చట్టాలు వర్తింపజేస్తే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఈ సౌకర్యం ఎన్ని కల్పించాలి, కనీస వేతనం ఎన్ని రావాలా. ఉద్యోగులైనా కూడా ఖచ్చితంగా కార్మిక శాఖ వాళ్ళు అమలు జరపాలా, న్యాయస్థానం కూడా అమలు జరపాలా. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగులు కాదు, కార్మికులు కాదు, స్కీమ్ వర్కర్స్, స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి వాళ్ళు. మరి స్వచ్ఛందంగా సేవ చేయాలన్నా 4 ఏళ్ళు నోట్లో పోవాలి, భోజనం కావాలి కదా. కానీ ఆ పేరుతోటి ఏం లేదంటే అత్యంత భయంకరంగా ఏ మంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎవరు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా ప్రతిదానికి ఈ స్కీమ్ వర్కర్స్ని ఉపయోగించుకుంటారు. అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, ఇట్లాంటి అందరినీ ప్రతిదానికి వాళ్ళనే ఉపయోగిస్తారు. వీళ్ళ మీద పని భారం, పెత్తనాలు, విడిదో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ మెంబర్లు, అధికార పార్టీకి సంబంధించిన లోకల్ నాయకులు కూడా పోయి వాళ్ళని బెదిరించడం, మీ సంగతి తెలుస్తాం అని చెప్పి చెప్పడం ఇట్లాంటివి. ఈ కాకుండా ఇంకా రకరకాలలో వచ్చి వాళ్ళని బాధ్యం చేసి డబ్బులు తీసుకెళ్ళేటువంటి కూడా ఉన్నారు. అది సందర్భం కాదు కానీ అట్లాంటి పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి. ఒక మండల కేంద్రం ఉంటే ఆ మండల కేంద్రంలో హాస్టల్స్ని బెదిరించేవాళ్ళు రండి, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు. లోకం భాస్కర్ రావు గారు మన దుగ్గిరాల్లో ఉంటారు, మన పార్టీ సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఆయన కూడా వచ్చారు మన సమావేశానికి. కాబట్టి ఇట్లా అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ మాట్లాడతారు కాబట్టి ఎక్కువ విషయాన్ని మాట్లాడటం, నేతాజీ గారు కూడా మాట్లాడతారు. ఈ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి తాళాలు అనుమతించారు. చాలా అత్యంత హేయమైనటువంటి చర్య. తాళాలు ఎవరు పగలగొడతారు? రేతిరిపూడి దొంగలు పగలగొడతారు. ఎవడన్నా లాంటిలో చనిపోతే వాళ్ళ నీటానికి పోయి పగలగొడతారు. వాలంటీర్స్ని పంపించి తాళాలు పగలగొట్టారు. అడ్డం పండించేమో ఎవరు లేనప్పుడు పగలగొట్టడం, పగలబట్టి దాంట్లో ఏమేమి ఉన్నాయో చూసి లిస్ట్ రాయాలని చెప్పేసి కరెక్ట్గా చెప్పారని చెప్పేసి చెప్తారు. అట్లా మనం చాలా చోట్ల అడ్డం పడ్డారు. అడ్డం పడిన చోట ఇద్దరు అడ్డం పడినా, నలుగురు అడ్డం పడినా చేయలే, ఎవరు లేనటువంటి ప్రాంతాల్లో చేశారు. అద్దె బిల్డింగ్లో అబ్జెక్షన్ పెట్టారు. అద్దె బిల్డింగ్లో ఖచ్చితంగా మీరెవరండి పగలగొట్టడానికి, మాకు ఇంతమందికి అద్దె కూడా కట్టలేదు, మీరు ఇస్తారా దాంట్లో అనుభూతి మీద బాధ్యత అని మంగళగిరిలో మేము డైరెక్ట్ చూసాం. అద్దె బిల్డింగ్లో అడ్డం పడ్డారు. కొన్ని చోట్ల పిల్లల తల్లిదండ్రులు అడ్డం పడ్డారు. కొన్ని చోట్ల మన పార్టీలు, పొలిటికల్ పార్టీలు, ప్రధానంగా వామపక్ష పార్టీలన్నీ అడ్డం పడ్డాయి. అయినా కూడా రైతు పగలగొట్టి చేస్తున్నారు. నిన్న ఇవాళ ఏంటి, రకరకాలైనటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల్ని అట్లాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ముందు బాలింతలకి
ఇంటింటికి పోయి ఆ సరుకులు ఇచ్చేట్టుగా, వాళ్ళకి వచ్చినటువంటి సరుకులు ఇచ్చేట్టుగా ప్రయత్నం చేస్తారు. ఒక 20% మందికి ఇచ్చారని నిన్నది పోదు, ఒక 20% మందికి పంపిణీ చేశారని. అసలు అంగన్వాడీ సెంటర్స్ నడపటం, ట్రైనింగ్ ఉన్నటువంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు చేయలేరు. మధ్యాహ్న భోజనం వాళ్ళు చేసి మధ్యాహ్నం పూట పిల్లలకి ఏదైనా వండి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళ బాలికే చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ రకరకాల సంఘాల్లో, ప్రధానంగా స్కీమ్ వర్కర్స్ ఉండి సిఐటి సంఘంలో ఉన్నారు కాబట్టి మేము రామని చెప్పి చెప్తున్నాం. అందుకని ఈ సమ్మె న్యాయమైనటువంటి సమంజసమైనటువంటి కోరికలు తోటి జరుగుతున్నటువంటి సమ్మె, విసిగి వేసారి ఈ సమ్మె ఆలోకి దిగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రధానంగా అధికారులు, మన జిల్లా కలెక్టర్ అయితే మరీ చాలా రూట్గా ఉన్నాడు. సాయంత్రం పూట అధికారులతో ఆన్లైన్లో మీటింగ్ చేసి 5 గంటలకల్లా తాళాలు పగలగొట్టి, 5 గంటలకల్లా 19వ తారీఖు 18వ తారీఖు 5 గంటలకల్లా తాళాలు పగలగొట్టి నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇది చేశారు. మరి మంత్రులు ఏం చెబుతున్నారు, మేము తాళాలు పగలగొట్టడం లేదు. కింద అధికారులు వాళ్ళు చెప్తున్నారు, నిన్న ఒక మంత్రి గారు మాట్లాడతా మేమేం చెప్పలేదు అని తాళాలు పగలగొట్టమని చెప్పేసి చెప్పింది. ఆ అర్థం వచ్చేట్టు మాట్లాడి, ఆ అర్థం వచ్చేట్టు మాట్లాడి కింద అధికారులు వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, వాళ్ళు నిర్ణయం చేసుకొని చేస్తున్నారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే అయితే, బొబ్బిలి ఎమ్మెల్యే అయితే ఎందుకు సమ్మె చేస్తున్నారని వివేకర్ అడిగితే ఒలు భరి సమ్మె చేస్తున్నారని చెప్పేసి ప్రకటన మాట్లాడాడు. అదే వచ్చింది. మరి 11,500 తీసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళకి ఒలుబలిస్తే 3 లక్షల రూపాయలు ఏ పని బాట లేకుండా చేస్తే వాళ్ళకి ఎంత ఒలుబలవారా అటు మాట్లాడేటువంటి వాళ్ళకి. అందుకని రకరకాలుగా దీంట్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఐక్యంగా గట్టిగా నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళలో ఈ తాళాలు పాల్గొట్టిన ఇంకా పట్టుదలది మామూలు పట్టుదల కాదు, విపరీతమైన పట్టుదల పెరిగింది. అది ఆ తాడోపేడు తేల్చుకుందాం అనేటువంటి స్థితికి వచ్చారు. అందుకని ఒకవైపేమో ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిన్న మాట్లాడతా సున్నం కొట్టాలని డబ్బులు ఇచ్చాం, లెట్టిన్లు కట్టడానికి డబ్బులు ఇచ్చాం, బూజులు జరుపుకునే డబ్బులు ఇచ్చామని చెప్పి చెబుతుంది. 5 కోట్లు 6 కోట్లు ఇచ్చారట, చెప్పేటువంటి మేము అంగన్వాడీలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్పడం కోసం చెబుతుంది. అవన్నీ ప్రతి సంవత్సరం ఎవరైనా చేసే పనులే, లేదా 4-5 ఏళ్ళకి ఎవరైనా చేసే పనులే, సున్నం కొట్టాలి కదా. అందుకని ఈరోజు వాళ్ళు 1,03,000 మంది సంగ్రహం ఉన్నారు. ఏదైనా 2,000 మంది మొత్తం మీద 1,03,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 2,000 మంది సంఖ్యలో లేకుండా ఉండారేమో. ఒక సిఐటి కాదు, ఏఐటీసీ అనుబంధానికి ఉన్నట్టు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టీయూకి సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అందరూ దీంట్లో ఈ సమ్మెలో ఉన్నారు. చాలా ఐక్యంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వామపక్షాలు, ప్రధానంగా వామసారూప్యత కలిగిన పార్టీలన్నీ వాళ్ళకి మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మద్దతు తెలియజేయడం కాదు, అవసరమైతే 26 తర్వాత, 24-25 పండగ పాటు వీడు ఉంది కాబట్టి ఎక్కువ మంది పేద కుటుంబాలకు సంబంధించినటువంటి 26 తర్వాత మనం కూడా అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణలోకి వెళ్ళాలా, అట్లా మన పార్టీలు కూడా నిర్ణయించి విజయవాడలో సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాల్లో భాగంగానే మనం కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళకి మనం మానసికంగా స్థైర్యం కల్పించాల్సినంత అవసరం ఉంది. నేను 8 సెంటర్స్కి వెళ్ళాను, మనం పోయి మాట్లాడిన చోట వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మనకంటే ముందు తెలుగుదేశం వాళ్ళంతా వెళ్తున్నారు, ఎందుకంటే ఒక చోట 100-150 మంది ఎవరు కూర్చుంటారు, ఒక చోట కూర్చోరు కదా, ఎవరు దొరకరు కదా. వాళ్ళకి 100-150 మందిని పోడేయాలంటే పెద్ద పని, వాళ్ళకి అన్ని రకరకాలుగా పని ఉండదు, ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలియజేస్తారు. కానీ మనం యాక్టివ్గా ఉండి అన్ని చోట్ల మన సంఘాలు, మన ప్రజా సంఘాలు మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి మీకున్నాం, మేము ఉన్నాం అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు ఈ సమావేశానికి సంబంధించి ఇచ్చిన వివరాలన్నీ మీకు ఆ తీర్మానం కాపీలో కూడా ఇచ్చాం. కాబట్టి అందరూ తలా 1-5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం అజయ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత నేతాజీ మాట్లాడతారు, నేతాజీ మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే ఇంకా అంశాలు. వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్న విషయాలు చెప్తే వాళ్ళ అనుభవాలు కూడా చెప్తే బాగుంటుంది. అందరూ ఈ సమ్మెకి మద్దతు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. అజయ్ కుమార్ గారు పార్టీల నాయకులు, అలాగే డిసికే నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, గత 12 రోజులుగా మండలాల్లో కలెక్టర్ కార్యాలయం దగ్గర
అరవింద్ వాడి యొక్క పోరాటం ఆయా ప్రాంత ప్రజల సమక్షంలో ద్వీవచ్చంగా సమ్మె సాగుతూ ఉంది. ఈ సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ చాలా దీక్షతోటి సమ్మెని కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి ఒక వైసీపీ మీద అన్ని రాజకీయ పార్టీలు మద్దతుని తెలియజేసింది. మనం భాగస్వామ్యం కాబట్టి మనం ఎలా వెళ్తాం. దీంట్లో ఇన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పెంచుకున్న అంగన్వాడీలు ఎంత పట్టుబట్టి తమ యొక్క డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తూ ఉంటే, ఉద్యమం చేస్తూ ఉంటే ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది. ఏమాత్రం కదలిక లేదు. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఈ రాష్ట్రంలో సలహాదారులు ఉన్నారు, ప్రతిదానికి ఒక సలహాదారులు ఉన్నారు. లేని వ్యవస్థలకు కూడా సలహాదారులను పెట్టాలి కాబట్టి కొత్త సలహా సంఘాన్ని ఉదాహరణ పెట్టుకొని దానికి సలహాదారులు పెట్టి 2.5 లక్షలు ఎంతో నెల నెల వైటల్ ఫండ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పన్నుల రూపంలో వివిధ రూపాల్లో కట్టేటటువంటి డబ్బులు మంచి ఏసీ కార్ ఇచ్చి ఏసీ ఛాంబర్ ఇచ్చి వాళ్ళకి ఆ హోదాలు ఇచ్చి మరి వాళ్ళకైతే లక్షల లక్షలు ఇస్తున్నారు కానీ నిరంతరం శ్రమ చేసి సమాజ పురోగమనంలో బాధ్యత వహిస్తున్నటువంటి అంగన్వాడీలను మాత్రం సమ్మె దాకా వెళ్ళి 12 రోజులు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగ మాటలు చెప్తూ ఉంది. మసిపూసి మారేడుకాయ చేసే కుట్రపూరితమైనటువంటి పుత్రులు వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సలహాదారుల యొక్క సలహాలతోటి సర్వనాశనం అయిపోవడానికి ఒక 3 నెలలు మాత్రమే టైం. అంగన్వాడీలు, ఆశాలు, భవన నిర్మాణ కార్మికులు శ్రమని నమ్మి బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క పోరాటాన్ని ఈ ప్రభుత్వం పైన కొనసాగించాల్సినటువంటి గురుతర బాధ్యత ఇవాళ అందరిపైన ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు వరకు నిన్నటి వరకు అంగన్వాడీలే ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి లెఫ్ట్ పార్టీల మీటింగ్ తర్వాత ఈ ఉద్యమం అనివార్యంగా వామపక్ష పార్టీలన్నీ కూడా ఉద్యమంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వంతో అమీతుమి తేల్చుకోవాల్సినటువంటి అవసరం మన పైన ఉన్నదనేది చెప్పుకోవాలా.
ఇవాళ అర్ధరాత్రి పూట పోయి దొంగల్లాగా అంగన్వాడీ కేంద్రాన్ని పగలగొట్టే నీచమైన స్థితికి ఈ ప్రభుత్వం పాల్గొనడం ఎంత దుర్మార్గమో ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే 13,000-11,500 తోటి మీ సలహాదారుడు యొక్క డ్రైవర్ జీతం అంత కూడా లేదే, అంగన్వాడీ టీచర్ జీతం, మీ సలహాదారుడి డ్రైవరు జీతంలో సగం కూడా లేదా? ఇలాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వీరికి సరైన గుణపాఠం అంగన్వాడీల రూపంలో ఉద్యమం ముందుకొచ్చింది. దీన్ని అంగన్వాడీ టీచర్లకి తమ డిమాండ్లు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పింది చేయట్లా, మద్యపాన నిషేధం చేస్తా ఉన్నాడు చెయ్యలే, ప్రత్యేక హోదా చేస్తాను 24 సీట్లే ఉన్నాడు అది లేదు, అందరికీ ఉద్యోగాలు ఇస్తాను జాబ్ కార్డు ఇస్తా అన్నాడు అది లేదు, నేను మా నాన్నకంటే మనగాడిని మాట తప్పను మడిమతి తిప్పను అన్నాడు, మాట తప్పాడు మడిమతి తిప్పాడు, కొద్ది రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతారు అనుకున్నాం. ఎందుకు చెప్తున్నావు అంటే ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ధరల పెరిగి, అంగన్వాడీ టీచర్లకు ఇంకా ప్రమాదం ఏంటి, సంక్షేమ పథకాలకి వీళ్ళు వర్తించరు, ఈ 100,000 పైచులకు 11,000 తీసుకుంటున్న పాపానికి వర్తించరు, ఇది ఎంత ఘోరం. మీకు లేవా, పెద్ద పెద్ద వాళ్ళకి ఉన్నాయి, అందువల్ల వామపక్ష పార్టీల ఇన్వాల్వ్మెంటు పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని లెఫ్ట్ పార్టీలని మనం ఇక్కడ జిల్లా స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ప్రభుత్వం మెడలు ఉంచడం కోసం పోరాటాన్ని మరింత పదునెక్కిద్దామని తెలియజేస్తూ సెలవు. అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయకుండా ఈ ప్రభుత్వం దాని మీద దుష్ప్రచారం చేయడానికి మొదటి అంశం అంగన్వాడీ గుర్తింపు కోరుతున్నాను. అట్లా కాండిమెంట్స్ అంటే పప్పు దినుసుల కోసం అని చెప్పేసి కూరగాయల కోసం ఇచ్చేటువంటి డబ్బులు, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఏ మూలకు సాగు, వీటన్నింటినీ లెక్కేస్తే ప్రతి అంగన్వాడీ కార్యకర్త దాదాపు 2-3,000 రూపాయలు అదనంగా తమ జీతాల్లో నుంచి ప్రభుత్వానికి ఎదురు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు ఇవ్వరు. ఇవాళ జూన్ నెల నుంచి ఇవ్వాల్సినటువంటి బాకీలు మొన్న సమ్మె మొదలుపెట్టిన తర్వాత నిన్న మొన్న రెంట్లో ఉన్నప్పుడు చెప్తున్నారు ఇప్పుడు వేస్తున్నారు డబ్బులు అని చెప్పేసి. ఇంటి అయితే నేరుగా ఇంటి యజమాని ఖాతాలు వేస్తున్నావు అని చెప్తున్నారు, కానీ ఇంటి యజమాని నువ్వు 6 నెలలకు 5 నెలలకు డబ్బులు ఇచ్చి ఊరుకోవట్లేదు, అందుకని వీళ్ళు సొంత డబ్బులోంచి నెలల జీతాలలోంచి వాళ్ళకి ఇచ్చి వాడు తిరిగి గవర్నమెంట్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంత దగ్గర తీసుకోవాల్సి వస్తాం. ఈ రకంగా నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వాళ్ళు డ్యూటీ చేస్తామంటే 2 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఆ నిరవధిక సమ్మెకి వామపక్షాలు సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తూ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళు కోరుతూ ఉన్నాయి. ఎంత న్యాయమైన కోరికలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వానికంటే 1,000 రూపాయల జీతం ఎక్స్ట్రా ఇస్తానని చెప్పేసి అన్నాడు. తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నారు, మనకు 11,500 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లెక్క అయితే వాళ్ళు ఎంత ఇవ్వాలి, 14,650 రూపాయలు ఇవ్వాలి, ఇప్పుడు 11,500 ఇస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినటువంటి డిమాండ్నే పరిష్కరించండి అని చెప్పేసి 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆందోళన చేసి విసికి వేసారి నిరవధిక సమ్మె చేస్తున్నారు. నిరవధిక సమ్మె చేస్తుంటే ఆ సమ్మెని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం సచివాలయ వాలంటీర్ల చేత అంగన్వాడీ తాళాలు బాగాలు కొట్టించడం, అదేవిధంగా ఆశా వర్కర్స్ ఇతర వర్కర్స్ చేత సెంటర్లు నడిపించాలనే ప్రయత్నం చేయటం, ఇది అవివేకమైనటువంటి చర్య. ఇప్పుడు
అధికారులతోటి బాలింతలకి ఒక కొంతమందికి సరుకులు ఇస్తున్నామని చెప్పేసి చెబుతున్నారు. ఎన్నాళ్ళు చేస్తారు వాళ్ళు? 5 రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు. అందుకని మీరు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ సమస్యని వాళ్ళ యూనియన్ నాయకులను పిలిచి ఆ సమస్యని పరిష్కారం చేయాలి. రెండవది, ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారు, మేము బూజు దొరటానికి డబ్బులు ఇస్తున్నాం, సున్నం కొట్టడానికి డబ్బులు ఇస్తున్నాం, లెటర్లు కడటానికి డబ్బులు ఇస్తున్నాం, కానీ వాళ్ళ 4 ఏళ్ళు నోట్లో పోవడానికి మాత్రం జీతం మాత్రం పెంచుతారట. అందుకని ప్రభుత్వం మొండి వైఖరిని వెడనాడండి. ప్రభుత్వం పాజిటివ్గా ఉందని చెప్తున్నారు, బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు, మంత్రి గారు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. పాజిటివ్గా ఉంటే అదేది అనౌన్స్ చేయండి, ఇదిగో పలానా రోజు నుంచి మేము సమస్యను పరిష్కారం చేస్తాం, లేకపోతే మా బడ్జెట్ గత బడ్జెట్ రేపు నెక్స్ట్ బడ్జెట్లో దాని గురించి పెడతాం అని మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని పిలిచి ఏ సమస్య పరిష్కారం చేయకుండా వెళ్ళిపోతే ఇది అన్యాయం, దీన్ని మేము క్షమించాం. ఖచ్చితంగా రేపు 26వ తారీఖు నుంచి వామపక్షాలు ప్రత్యక్ష కార్యాచరణకు వాళ్ళతో పాటు కూడా దిగుతాం, ఇతర ప్రతిపక్షాలను కూడా సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.